పెద్దవాడ రాజకీయం అనేది ఎప్పుడు చాలా హాట్ హాట్ గానే నడుస్తూ ఉంటుంది. కానీ ఒకప్పుడు విజయవాడ అంటే బెజవాడ అంటే టీడీపీ, టీడీపీ అని అంటే దేవినేని అన్నట్టుగా ఉండేది. అంటే దేవినేని నెహ్రూ గారు అప్పట్లో, ఇప్పుడు దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొన్న ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన ఆయన తండ్రి అయినటువంటి దేవినేని నెహ్రూ గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో పనిచేయడం చాలా కాలం. అప్పట్లో కంకిపాడి నుంచి ఆయన వరుసగా గెలవడం, ఆ టైంలో ఎన్టీఆర్ వైపు ఉండడం, ఇవన్నీ బెజవాడ రాజకీయాలు బాగా తెలిసిన వాళ్ళందరికీ సుపరిచితమే. అయితే ఇప్పుడు దేవినేని అవినాష్ ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిందా? ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అంతగా నిన్న మొన్నటి వరకు బెజవాడలో ఒక చక్రం తిప్పి ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా సరే ఆయన హవా నడిచింది అనుకుంటున్న టైంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు అవినాష్ ని టార్గెట్ చేసింది? టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి ఇప్పుడు కీలక వ్యక్తి దేవినేని అవినాషే అనేది అసలు ఏం జరగబోతుంది? నిజంగా దేవినేని అవినాష్ ని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయడం వెనక అసలు రాజకీయం వేరే ఏదైనా ఉందా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ప్రధానంగా ఈ డిబేట్ పెట్టడానికి కారణం దేవినేని నెహ్రూ గారి గురించి కానీ విజయవాడలో ఒకప్పుడు తెలుగుదేశం రాజకీయాల గురించి కానీ మీకు బాగా తెలుసు, మీరు దగ్గరగా చూశారు కాబట్టి, దేవినేని అవినాష్ నిజంగా ఒక పార్టీ కార్యాలయం మీద కుట్ర చేయడంలో కీలకంగా లేదంటే టాప్ ఫైవ్ లో ఒకరుగా ఉంటారా? ఆ స్థాయి రాజకీయం ఆయన చేసి ఉంటారా? ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆయన్నే ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్ చేయడం వెనక వేరే కారణం ఏదైనా ఉందా? చేసి ఉంటారని అనుకుంటున్నా, చేయడని నేను అనుకోను ఆయన్ని. ఎందుకంటే తను నమ్మినటువంటి పార్టీ కోసం ఏమైనా చేయగలిగే మనస్తత్వం దేవినేని నెహ్రూది, ఆయన వారసుడే అవినాష్ కూడా. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిలో అవినాష్ అనుచరుల పాత్ర ప్రత్యక్షంగా వీడియోల సాక్ష్యంగా దొరికింది. అవినాష్ అనుచరులు అవినాష్ చెప్పకుండా వేరే వాళ్ళు చెప్తే వచ్చే మనుషులు కాదు. కాబట్టి అవినాష్ పాత్ర ఉండొచ్చు, అతను నేరుగా ఇందులో ఉన్నాడన్నటువంటిది వీళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు అయ్యో నమోదు చేసుకుని తద్వారా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అతనికి వెసులుబాటు ఉంటుంది, ఎందుకంటే ప్రత్యక్షంగా తను గొడవలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి బెయిల్ రావచ్చు అతనికైతే. ముందు చూడాలి అంటే ఒకటిసారి టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లోనే అప్పట్లో దేవినేని నెహ్రూ ఒకరు అంటారు స్టార్టింగ్ లో, అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా ఉన్న వరుసగా ఆయన గెలిచిన అటువంటి దేవినేని కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరం అవ్వడం కూడా దాన్ని జీర్ణించుకోలేక అవినాష్ ఏమైనా టీడీపీ వైపు లాగే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అక్కడ తెలుగుదేశం పార్టీకి అవినాష్ అవసరం లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అక్కడ స్ట్రాంగ్. వాస్తవంగా దేవినేని నెహ్రూ కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు దెబ్బతిన్నాడు, ఆ తర్వాత మళ్ళీ గెలుపొందింది. అది స్ట్రాంగ్ సీటు, తెలుగుదేశం సీట్ అది. దాంట్లో సుదీర్ఘకాలం పాటు నెహ్రూ బెనిఫిట్ పొందాడు. నెహ్రూ పార్టీ మారినప్పుడు తను కూడా ఓటం పాలయ్యాడు. అప్పటిదాకా నెహ్రూ చేతిలో 5 సార్లు ఓడిపోయినటువంటి ఎలమంచిల నాగేశ్వరరావు ఈయన పార్టీ మారితే ఆయన తెలుగుదేశంలోకి వచ్చి ఆయన గెలిచేశాడు. ఆ తర్వాత అది అప్పట్లో అది కంకిపాడు అనేవాళ్ళం, తర్వాత కంకిపాడు మారి ఇప్పుడు విజయవాడ ఈస్ట్ అయింది. అది కంకిపాడు అనే నియోజకవర్గమే పోయింది, అది సగం అటు పెనమలూరులోకి సగం ఈస్ట్లోకి వచ్చిందనమాట. కాబట్టి ఆ తర్వాత గద్దె రామ్మోహన్ కంటిన్యూ గెలుస్తూనే ఉన్నాడు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ దెబ్బకొట్టి ఆ సీటు మీద పట్టు సాధించాల్సిన అవసరం ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టాక ఇప్పటి వరకు గెలవని సీట్ అదే. అలాగే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అన్నటువంటిది అసాధ్యమైన సీట్ అదే, ఒక్కసారి అనుకుంటా గెలిచింది వాళ్ళు. అలాంటి అది కూడా నెహ్రూ గెలుపొందినటువంటిదే. కాబట్టి అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అది పూర్తిగా కమ్యూనిటీ పరమైనటువంటి సీటు, ప్లస్ పార్టీ పరమైన సీట్ అది. అది పుట్టిన తర్వాత అవతలోళ్ళకి మధ్యలో వచ్చింది, సారీ ఈళ్ళు గెలిచింది, మధ్యలో ఎలమంచిల రవి ప్రజారాజ్యం తరపున గెలిచాడు ఒకసారి, అంత తేడా ఉందనమాట. ప్రజారాజ్యం కూడా ప్రజారాజ్యం గెలుపొందడమే గ్రేట్ అనుకున్నాం అప్పుడు, అలాంటి తేడా మాత్రమే జరిగింది అనమాట. అవును, గుడివాడ నుంచి ఇచ్చారు టికెట్ తెలుగుదేశం తరపున. అప్పట్లో తెలుగు యువత అధ్యక్షుడు అయ్యాడు కదా అవినాష్, తెలుగుదేశంలో సిన్సియర్ గానే చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ తనకేంటి ఆ సీట్ ఇచ్చే ఉద్దేశం లేదు తెలుగుదేశానికి. ఎందుకంటే విజయవాడ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, దాంతోపాటుగా ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులకి చాలా మందికి అవినాష్తో పడదు, దేవినేని కుటుంబంతో పడదు. ఒకప్పుడు దేవినేని నెహ్రూ ఆధిపత్యం చెలాయించే నియోజకవర్గం కావడం, నెహ్రూ అవతలకు వెళ్ళిపోయినప్పుడు అప్పుడున్న తెలుగుదేశం క్యాటర్ అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు అవతలకి కాంగ్రెస్. ఆ మిగతా వాళ్ళని హెరాజ్ చేశాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ,
చాలా మందిని దాడులు చేయడం కొట్టడం ఇట్లాంటివి చాలా జరిగినాయి వీళ్ళ అనుచరులు. కాబట్టి వాళ్ళకందరికీ నెహ్రూ అంటే నచ్చరు, అందువలన వాళ్ళెవరికి కూడా ఇష్టం లేదు. అందుకనినే తెలుగు అయితే ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు దేవినేని నెహ్రూని పార్టీలో చేర్చుకోవడంతో ఖచ్చితంగా అనుకున్నారు. అవినాష్ దురదృష్టం ఏంటంటే ఎలక్షన్స్కు ముందే నెహ్రూ చనిపోడు. నెహ్రూ చనిపోయిన తర్వాత పోయిన ఆ సింపతితో సీట్ ఇస్తారని ఆశించారు కానీ ఇవ్వాల, దానివల్ల దెబ్బతిన్నాడు అక్కడ అవినాష్. ఇక ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకా ఆయనకి ఎందుకు ఇస్తుంది సీటు? ఇంకోటి తెలుగుదేశానికి అవినాష్ లేకపోతే రాజకీయం లేదనుకోవడానికి ఏం లేదు. వాస్తవంగా కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు కాబట్టి తెలుగుదేశంలో. ఇప్పుడు ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన శక్తే, నో డౌట్. కానీ ఇంకా ఇతర అవసరమే ఉంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మ నాయకులు తక్కువగా ఉన్నారు కాబట్టి అవినాష్ లాంటి వాడు అవసరమయ్యాడు, ఉపయోగపడ్డాడు. అక్కడ జగన్కి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో ఈ దాడికి ప్లాన్ చేసింది వీళ్ళందరూ కలిసి. అందులో ఇతను కూడా ఒక పాత్ర అయి ఉండొచ్చు ఖచ్చితంగా, లేదు అని నేనైతే అనుకోవట్లా. కానీ ఒకటి సార్, 83 నుంచి అంటే మీకు అప్పుడు బాగా తెలుసు కాబట్టి 83 నుంచి 94 వరకు చక్రం తిప్పారు తెలుగుదేశం పార్టీలో దేవినేని నెహ్రూ అనేది. తర్వాత మీరు అన్నట్టు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఓడిపోయిన ఆయన 2004 అనుకుంటా ఒకసారి గెలిచినట్టున్నారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ అంటే ఆ స్థాయి రాజకీయాలు దేవినేని అవినాష్కి వంట పట్టలేదా, చేయలేకపోయారా తండ్రికి తగ్గకూడదు? ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆయన ఒకసారి కూడా ఎమ్మెల్యే కాకపోవడం, సీట్ ఇచ్చిన వైసీపీ ఆ స్థాయిలో ఫ్యాన్ హవా ఉండి గెలిచినా సరే ఆయన అక్కడ ఓడిపోవడం, ఒక రకంగా టీడీపీ కంచుకోట టీడీపీ బలం ముందు నిలబడలేకపోతున్నారా, తండ్రికి తగ్గ రాజకీయాలు అవినాష్ అక్కడ ఇంకా చేయలేకపోతున్నారా? అంటే నేను చెప్పినట్టు అక్కడ సీటు తెలుగుదేశం సీటు, ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు సీటు రాల, తెలుగుదేశం తరపున ఉన్నప్పుడు ఇతనికి సీటు వచ్చి ఉంటే గ్యారంటీ గెలిచేసేవాడు. రెండవది నెహ్రూ తెలుగుదేశంలో ఉన్నంతకాలం గెలిచాడు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఒకసారి సాధ్యమైంది. వాస్తవంగా నెహ్రూకున్న మనస్తత్వమే అవినాష్కి వచ్చింది, అదే అతన్ని హీరోన్ చేసింది. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అభిమానులకి వాళ్ళ రెండవ తరం అంటే ఆనాటి నెహ్రూతో తిరిగిన వాళ్ళ కొడుకులు ఈవేళ ఉన్నారు. ఈవెన్ ఆ సీనియర్లు కూడా ఇవాళకి కూడా అవినాష్ నాయకత్వాన్ని అంగీకరించారు. ఒక కడియాల బుచ్చిబాబు, ఆరో సత్యం ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకయ్యా అంటే అతనిలో ఆయనలో ఉన్న క్వాలిటీస్ కొడుకులో చూసుకున్నారు వాళ్ళు, ప్రాణం పెడతారు వాళ్ళందరూ కూడా. ఏంటంటే నెహ్రూ దగ్గర ఉన్న మనస్తత్వం తన వాడి కోసం ఎంతకైనా తెగబడతాడు, ఏమైనా చేస్తాడు. ప్రత్యర్థిని భయపెట్టే మనస్తత్వం ఎక్కువ, ప్రత్యర్థిని గొక్క తిప్పుకోనియకుండా చేసే మనస్తత్వం ఎక్కువ. అదే సందర్భంలో నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావుని ఆయన నమ్మాడు, ఆయన ఎన్టీ రామారావు నమ్మాడు. ఎన్టీ రామారావుని ఆ రోజున బయటకి పంపించేసిన టైంలో చిట్ట చివరి రోజు దాకా ఉన్నవాడు ఒక్క దేవినేని నెహ్రూ మాత్రమే. ఎన్టీఆర్ చనిపోయేదాకా కూడా, చనిపోయిన రోజున కూడా ఉన్న దేవినేని నెహ్రూనే తోడు అంత్యక్రియల సందర్భంగా కూడా. ఆ తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్ పార్టీ తరపున పోటీ చేశాడు కూడా, అప్పుడే ఓటం పాలయ్యాడు ఆయన. అంతకుముందు వరుస విజయాలతో వచ్చినోడు ఓటం పాలయ్యాడు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నేదురుమలి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత అనేది లాంగ్ గ్యాప్ వచ్చేటప్పటికి నేదురుమలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకున్నాడు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి నెహ్రూని తొక్కేయాలని చూశాడు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంలో నెహ్రూ కేసీఆర్కి దీటైన సమాధానం చెప్పాడు కోస్తా నుంచి. అప్పుడు మళ్ళీ నెహ్రూకి రాజశేఖర్ రెడ్డికి నచ్చాడు నెహ్రూ, రాజశేఖర్ రెడ్డి లైఫ్ ఇచ్చాడు మళ్ళీ నెహ్రూకి. అప్పటి నుంచి మళ్ళీ నెహ్రూ హవా నడిచింది కాంగ్రెస్ పార్టీలో. అయితే ఆయన దురదృష్టం, రాజశేఖర్ రెడ్డి మరణం, సమైక్యాంధ్ర ఉద్యమం పీక్ స్టేజ్లో ఉంటాం. సమైక్యాంధ్ర ఉద్యమం పీక్ స్టేజ్లో ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్లోనే కొనసాగడం ఆయన చేసిన తప్పు. అక్కడ కూడా తనని నమ్మిన కాంగ్రెస్ పార్టీ కోసం తన కొడుకు రాజకీయ జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన. ఆయన ద్వంద్వ నాలుకల ధోరణి కాదు. ప్రతి అనేక మంది నాయకులు ఏం చేస్తారంటే తమ ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి తమకు బిడ్డల్ని పంపిస్తాడు, ఇతనట్ట పంపించలా. తొలి ఆరంగ్రేటం తన కొడుకుదని తెలిసి కూడా తనని ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయించాడు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2014 అంతా ఓడిపోయిన చోట 100,000 పైగా ఓట్లు సాధించిన ఏకైక పార్లమెంట్ సీట్ ఆయనే అవినాష్. అది బికాజ్ ఈ సీట్లు ఉన్నాయి కాబట్టి. విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేశాడు అనమాట. అప్పుడు నెహ్రూ అక్కడి నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యాడు. అత్యధికంగా సీట్ ఓట్లు వచ్చింది నెహ్రూకి ఆ రోజు 2014. అయినా కాంగ్రెస్ పార్టీకి ఇక ఫ్యూచర్ లేదు అని గ్రహించాక అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు తను. చంద్రబాబు నాయుడు ఆహ్వానించాడా, లేకపోతే బాబు
దగ్గరికి ఈయనే కబురు చేస్తే వచ్చాడా తెలియదు కానీ ఆహ్వానించారు, చేరిపోయారు ఇద్దరు కూడా. అంటే నెహ్రూ గారు ఉన్నప్పుడే చేరారు, చేరారు. అదే కాకపోతే అతి తక్కువ కాలంలో చనిపోయాడు నెహ్రూ. అవును, ఈయన 16లో ఎప్పుడో చేరినట్టున్నారు, వెంటనే చనిపోవడం. దాంతో ఏమైపోయిందంటే 19 నాటికి సీట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడం, అక్కడ తీసుకెళ్ళి అవినాశం తీసుకెళ్ళి గుడివాడు ఇవ్వటం, అది కూడా చివరి దాకా సాగదీసి ఎటు తేల్చకుండా, వాటి వల్ల నష్టపోయాడు అవినాష్. వాస్తవంగా చెప్పాలంటే తండ్రి తెచ్చినటువంటి రాజకీయ వారసత్వాన్ని అతను అందుకోలేకపోవడానికి కారణం ఆనాటివి, అది ఎదురు తగిలినాయి అని కూడా అనుకుంటారన్నమాట జనం. అంటే ఒకటిసారి ఇక్కడ ఇప్పుడు ఈ టాపిక్ అంతా మనం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, ఈయన ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు, దేవినేని నెహ్రూ నుంచి రాజకీయ వారసత్వం ఉనికి తెచ్చుకోలేకపోయినా ఆయన ఈ సెటిల్మెంట్లు మరి దీన్ని ఏమనాలి, అప్పట్లో ఆయన చేసేవారంట పెద్దరికంగా సెటిల్మెంట్లో లేకపోతే దందాలు ఇంకోటి ఇంకోటి ఎక్స్వైజెడ్ ఆటల విషయంలో సక్సెస్ అవుతున్నారు తప్ప రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. చివరికి ఇప్పుడు అరెస్ట్ అవుతారేమో అని దాక్కోవడం, అజ్ఞాతంలోకి వెళ్ళడం స్థానికంగా రేపు పొద్దున్న ఆయన రాజకీయ భవిష్యత్తుకి దెబ్బ కాదా? ఖచ్చితంగా. అంటే ముందైతే సుప్రీంకోర్టుకు వేసినట్టున్నాడు పిటిషను, సుప్రీంకోర్టులో తేలగానే ఇక అక్కడ కనుక కొట్టేస్తే తనే వచ్చి సరెండర్ అవ్వచ్చు, బెయిల్ రాదని తెలిస్తే. చిట్ట చివరి ప్రయత్నం దాకా వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. వాళ్ళ నాన్న ఒకప్పుడు జైలుకి వెళ్ళాడు రంగా మర్డర్ కేసు సందర్భంలో, ఇప్పుడు మళ్ళీ కొడుకు ఆ వారసత్వం కూడా జైలు వారసత్వం కూడా కొనసాగిస్తారనుకుంటా. అంటే దేవినేని అవినాష్ అరెస్ట్తో తెలుగుదేశం పార్టీకి అక్కడ ఇంక ఇబ్బంది ఉండదు, పూర్తిగా అడ్డు తొలగిపోయినట్టు అవుతుందా, అందుకే ప్రత్యేకంగా అవినాష్ని ఏమన్నా టార్గెట్ చేస్తుందా టీడీపీ ఈ కేసు వ్యవహారంలో? ఈ కేసును అడ్డు దేవినేని అవినాష్ పెద్ద ఇష్యూ కాదు ఇందులో, అవినాష్ పార్ట్ వాళ్ళకి కోపం ఉంది అది కూడా తీర్చుకుంటారు. దేవినేని అవినాష్ తెలుగుదేశం ఎదుగుదలకి ఎలాంటి అడ్డు కాదు, ఎందుకంటే గెలవగలిగిందిగా తెలుగుదేశం ఎప్పుడు ఓడిపోయిందని, 14 గెలిచింది, 19 గెలిచింది, 24 గెలిచింది. టీడీపీ గెలవగలిగింది కానీ లోకల్ గా ఇంకా ఆయన సెటిల్మెంట్లు చేస్తారు, పంచాయతీలు పెడతారు. వినేవాడు బెదిరేవాడు ఉన్నంతసేపు బెదిరించేవాడు ఉంటాడు, అడే పార్టీలోనే ఉంటాడు, అది కామన్. బెదరకుండా బయటికి తీసుకొచ్చాడటువంటి ఇప్పుడు అక్కడ గద్దె రామ్మోహన్ కనుక ఇన్వాల్వ్ అయితే ఇంకోటి, పాత రోజుల్లోకి మళ్ళీ సెటిల్మెంట్లకి పడిపోయి భయపడిపోయేటటువంటి రోజులు ఇప్పుడైతే లేవు. అయితే గీతే ఎవరన్నా మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళు అమాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని బెదిరించాలి. ఒకప్పుడు అట్లా కాదు, ఇవాళ బడాబడా ఆస్తులు విజయవాడలో ఉన్నటువంటి వాటిలో చాలా మందిని ఒకవైపు వాళ్ళు వస్తే రెండో వైపు వాళ్ళని పిలిపించి బెదిరించినటువంటి సందర్భాలు, ఇద్దరు చేత సంతకాలు పెట్టుకుని ఆస్తులు రాయించుకున్నారన్నటువంటిది గతంలో ఉన్న అభియోగాలు. ఇప్పుడు అట్లాంటి స్టేజీలో ఉంటుంది అనుకోను నేను. అయితే సాధారణంగా వీళ్ళది ఎట్టుంటుందంటే, దందాలలో నేను అబ్జర్వ్ చేసిందల్లా బెదరేసేస్తారు, ఆయ్ అని వేస్తుంటారు అన్నమాట. అలాంటి బెదిరింపులు ఆ ధోరణిలో అయితే ఉంటాయి అది ఖచ్చితంగా, అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. అందువల్లనే గద్దె రామ్మోహన్ గెలుస్తున్నాడు అక్కడ. గద్దె రామ్మోహన్ సెటిల్మెంట్లు ఉండవు, సెటిల్మెంట్లు నచ్చవు, సెటిల్మెంట్లు చెయ్యడు ఆయన. ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ బొమ్మంటాడు, లీగల్గా బొమ్మంటాడు, కానీ సెటిల్మెంట్లు చేసే రకం కాదు. సెటిల్మెంట్ చేయాలని కోరుకునేవాడు అసాంఘిక శక్తి అన్న అయి ఉండాలి, లేదా బాధితుడయ్యానా అయి ఉండాలి. బాధితుడి పక్షాన సెటిల్మెంట్ చేస్తే తప్పులేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకడికి ఒక 5 లక్షలు ఇచ్చా, అవతలడో పొలిటీషియను, వాడు ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు నన్ను, అప్పుడు నేను వచ్చినప్పుడు ఇతను సహకరించాడంటే దేవుడు అవుతాడు. అలా కాకుండా 25 లక్షల రూపాయలు నేను తీసుకుని నేను ఎగ్గొట్టడానికి, ఆడు నాకు డబ్బులు ఇచ్చాడు సార్ నా దగ్గర లేవు, నన్ను బెదిరిస్తున్నాడు సార్, పోలీసులతో ఒత్తిడి చేస్తున్నాడు సార్ అని నేను చెప్పగానే, అయితే మావాడు ఎవడో 5 లక్షలు నువ్వేం చేసుకుంటో చేసుకో, మావాడు జోలికి వస్తే చంపుతాను అన్నాడు అనుకోండి, అది ఖచ్చితంగా అరాచకమే అవుతుంది, దుర్మార్గమే అవుతుంది. అట్లా ఏది చేసినా నేరమే అవుతుంది. మరొక కారణం కూడా కనిపిస్తోంది, ఎన్నికలకు ముందు దేవినేని అవినాష్ లేదంటే వెల్లంపల్లి ఇలాంటి వాళ్ళు అప్పుడు కేసినేని నానేని టీడీపీ నుంచి తీసుకెళ్లి వైసీపీలో చేర్పించే టైంలో వీళ్ళ కీలక పాత్ర పోషించారు. కొంతమంది నాయకుల విషయంలో టీడీపీ నేతలు కూడా ఇటువైపు లాగే ప్రయత్నంలో కూడా దేవినేని అవినాష్ ప్రధాన హస్తం ఉంది, అందుకు కూడా దేవినేని టార్గెట్ చేశారు అనేది. అక్కడ ఒక్క దేవినేని టార్గెట్ చేస్తే తప్పు. ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అన్నది వాళ్ళకి ఖచ్చితంగా కడుపు రగిలిపోతానే ఉంటుంది. అందులో పాత్రదారులు ఎవరన్నది వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే వచ్చి దాడి చేసిన వాళ్ళు అందరూ గతంలో తెలుగుదేశం వాళ్ళే కదా, వీళ్ళు దాడి చేసిన వాళ్ళు. ఇప్పుడు దేవినేని అవినాష్ మనుషులు అంటే ఎవరు, ఒకప్పుడు తెలుగుదేశం మనుషులే కదా. మిగతా వాళ్ళు ఇప్పుడు దాడి చేసినటువంటి ఎవరైతే నందిగం సురేష్ బ్యాచ్ అనిను, ఇంకో బ్యాచ్ అని ఏవైతే చెప్తున్నారు, లేళ్లపరెడ్డి బ్యాచ్, వీళ్ళందరూ ఒకప్పుడు తెలుగుదేశంతో కాంటాక్ట్ బ్యాచ్నే కదా. వీళ్ళందరూ పండే నందిగం సురేష్ తెలుగుదేశంలో ఉండకపోవచ్చు,
బట్ ఈ కార్యకర్తలు ఏం చేస్తారు, ఆ పార్టీలో ఉండిట్టు వచ్చిన వాళ్ళే అయి ఉంటారు, వాళ్ళు కనిపెట్టారు ఎవరన్నది, వాళ్ళకి తెలుసు కాబట్టి. వాళ్ళు కూడా సుదీర్ఘకాలం అక్కడ ఉన్నవాళ్ళు, స్టేట్ కమిటీ స్టేట్ ఆఫీస్లో ఉండేవాళ్ళు, ఆషామాషి వాళ్ళు కాదు కదా, బాగా ఎక్స్పీరియన్స్డ్ కార్యకర్తలు అయి ఉంటారు కదా. వాళ్ళు ఇదిగో సోవాడు సోవాడు వచ్చాడు, రామారావు వచ్చాడు, రామారావు అవినాష్తో తిరుగుతాడు కదా, సుబ్బారావు వచ్చాడు, సుబ్బారావు అప్పిరెడ్డి తనకాలు తిరుగుతాడు కదా, ఇట్లా ఉంటుంది వాళ్ళకి ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ ఆ రోజున గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేసుకొచ్చా వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి బీపీ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కాపాడుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇవాళ పాపం అనేది ఎప్పటికైనా వెంటాడుతుందని ఇవాళ దానికి అనుగుణంగా జరుగుతోంది. ఇందులో అవినాష్ని టార్గెట్ చేయడం కోసం పెట్టిన కేసు ఏం కాదు ఇది, తమ పార్టీ మీద దాడి చేసినటువంటి, తమ పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని ఇవాళ చట్టం ముందే నిలబెడుతున్నారు. ఇలా వాళ్ళని కొట్టట్లా తంపట్ల, చట్టం ముందే నిలబెడుతున్నారు కాబట్టి అది తప్పని కూడా నేను అనుకోను. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి దేవినేని అవినాష్ ప్రత్యేకంగా టార్గెట్ అయ్యారని అనుకోవాలా విజయవాడ రాజకీయానికి సంబంధించి, మామూలుగా టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసుకు సంబంధించి మిగిలిన వాళ్ళని ఎలాగైతే ఉన్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం వెళ్ళిన నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అనేది, అందుకే ఇదంతా మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజంగా దేవినేని అవినాష్ అరెస్ట్ అయితే ఏం జరుగుద్ది విజయవాడలో అనేది ఇంకా వేచి చూడాలి ఫ్రెండ్స్.